प्रथम साइनादे द्वितीय द्वारका तृतीय तीर्थराज चतुर्थम भक्तवत्सल पंचम परमादाय षष्ठम सग्गुनादे अष्टम अनाथनादने नवम निराडंबराय दशम दत्तावतारने एतानि दश नामानि त्रिसंध्य पठेन्नर्ह स्वैकाष्टभिर्मुक्तम् श्री साइनादाय गुरुकृपाम् అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోబోయే విషయం ఏమిటి అంటే, మన కొత్త ఇంటి గృహప్రవేశం కోసం షాపింగ్ చేసామండి. షాపింగ్ కష్టాలు అనవచ్చు, లేదంటే గృహప్రవేశం కోసం ఒక మంచి శారీ కోసం ఎన్ని రోజులు మేము షాపింగ్ చేసాం అనే విషయాన్ని షేర్ చేయడం అనొచ్చు. కాబట్టి నేను గృహప్రవేశం కోసం తీసుకున్నటువంటి శారీ ఈరోజు వీడియోలో పెడుతున్నానండి. శారీ బాగుందా లేదా అనే విషయాన్ని మాత్రం కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ శారీ ఎక్కడ కొన్నాను విషయాన్ని కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. పూర్తిగా చెప్పాలి అంటే శారీ కోసం షాపింగ్ కష్టాలు. షాపింగ్ వెళ్ళే ముందైనా సరే భగవంతుడు నమస్కారం చేసుకుని ఒక మంచి శారీ దొరకాలని చెప్పి ముందుగా భగవంతుడు నమస్కారం చేసుకున్నానండి. అయితే ఈవినింగ్ టైంలో వెళ్తున్నాము అందరం కూడా షాపింగ్కి. అక్క, నేను, అమ్మ వెళ్తున్నామండి. ముందుగా బీసెంట్ రోడ్ వెళ్ళామండి. బీసెంట్ రోడ్లో అయితే మనకు ఒక క్లారిటీ ఉంటుంది, కంచి కామాక్షి కళా మందిరాని లేదా బందర్ రోడ్ అని. అంటే ఇవన్నీ కూడా విజయవాడలోనేనండి. అంటే నా షాపింగ్ విజయవాడలో జరిగిందనమాట. సరే, విజయవాడలో జరిగింది, మరి ఏ షాప్లో తీసుకున్నాను? అలాగేనండి, చెప్తాను ఆ విషయం కూడా. ముందుగా ఇక్కడ నల్లపూసల కలెక్షన్ చాలా బాగుందండి. బీసెంట్ రోడ్లో చక్కగా రోడ్డు మీద పెట్టి చూపిస్తూ ఉంటారన్నమాట. ఇవే మనం ఆన్లైన్లో చూసినా లేదా ఇన్స్టాగ్రామ్లో చూసినా కూడా చాలా రేట్ చెప్తూ ఉంటారు. అయితే కొంచెం లాంగ్ లాస్టింగ్ కావాలంటే ఆ మాత్రం పెట్టాలి డబ్బులు అనేది. ఇక్కడ మనకి రోడ్ సైడ్ అయితే తక్కువ కాస్ట్కే దొరుకుతూ ఉంటాయండి. ముందుగా ఏం చేస్తున్నామంటే, అసలు కలెక్షన్ ఎలా ఉందని చెప్పి రెండు మూడు షాపులు అయితే చూసాము. పెద్దగా విసిగించలేదులేండి, మనకు నచ్చినట్టుగా అనుకున్న ప్రైస్లో వస్తున్నాయి లేదని చూస్తున్నాము. లేని కలెక్షన్ అంటే లేని కలర్ దొరకాలి, రీజనబుల్ ప్రైస్ కావాలి, అలాగే చూడడానికి గ్రాండ్గా ఉండాలి, ఫంక్షన్లు అట్రాక్షన్గా ఉండాలి అని అనుకుంటాం కదండి మన ఆడవారం అందరం కూడా. అందులోనూ మన ఫంక్షన్ అంటే ఇంకా స్పెషల్గా ఉండాలనుకుంటూ ఉంటాం. అందుకనే కొద్దిగా సమయం పట్టిందండి శారీ కొనడానికి. ఈ శారీ అయితే నాకు బాగా నచ్చింది. అయితే గ్రీన్ కలర్ అండి, మ్యాక్సిమం నా దగ్గర చాలా గ్రీన్సే ఉంటాయన్నమాట. గ్రీన్లోనే చాలా రంగులు తీశారు. ఇది కొంచెం చూడండి, పక్కనే ఈ షైనింగ్గా ఉన్నటువంటి శారీస్ అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్ చెప్పారండి, 4,500 రూపాయలు. సరే, అది కాదని మరొక షాప్కి వెళ్ళామండి. ఇక్కడ అక్క కూడా చూస్తుంది ఎక్కడ బాగున్నాయని చెప్పి. అక్క కూడా చాలా ఓపిక్గా, అమ్మ కూడా చక్కగా చూస్తూ ఉందండి. సరే, చూస్తున్నాము కానీ ఎక్కడ నచ్చట్లేదు. రీజనబుల్ ప్రైస్లో కావాలి అనుకున్న కలెక్షన్ అయితే మనకు దొరకాలి అనుకున్నాను. నేనైతే ఒక శారీ చూశానండి, మంచిగా పెద్ద బోర్డర్లో చూపిస్తున్నారు శారీస్ అన్నీ కూడా. నా దగ్గర పెద్ద పెద్ద బోర్డర్లో ఉన్నటువంటి శారీస్ ఏమీ లేదు. సరే, ఈసారి అలా ట్రై చేద్దాం అనుకున్నాను. అయితే ప్రయోగాలు చేసామంటే మాత్రం మన ఫంక్షన్లో చేసుకోకూడదండి, ఎప్పుడు కూడా సొంత ఫంక్షన్స్లో చేసుకోకూడదు. బయట ఫంక్షన్ అనుకో, శారీ కాబట్టి శారీ గబుక్కొని మార్చుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఓన్ ఫంక్షన్లో అనుకోండి, ఇంకా ఒకసారి శారీ కట్టామంటే ఇక దాంతోనే మనకి ఫంక్షన్ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రయోగాలు చేయకూడదు అనేది నా ఉద్దేశం. సరే, ఎట్టకేలకైతే మాత్రం మాకు కళామందిర్లో, కంచి కామాక్షిలో, బీసెంట్ రోడ్లోనే చివరగా ఉంటున్నాయి. అంటే ఈ షాప్స్ చాలా బాగుంటుంది, కలెక్షన్ కూడా ఆఫర్లు కూడా చాలానే ఉన్నాయి. సరే అని చెప్పి కళామందిర్లో కొన్ని శారీస్ తీసుకున్నాము. ఇక అక్కడ నుంచి గోలు శేషయ్యనుకోకి వెళ్ళామండి. ఇక్కడ కూడా మంచి కలెక్షన్ ఉంది, నాకు నచ్చిందని చెప్పాను కదా ఒకసారి. సరే, మళ్ళీ వెనకమాలకు వచ్చి సరే ఆ శారీ తీసుకుందాం అనుకున్నాను. కానీ గబుక్కున ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్తో ఈ శారీ అయితే వేశారు. ఒకసారి అక్కడ ఉన్న వర్కర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళు చక్కగా కట్టి చూపిస్తూ ఉన్నారు. చూస్తున్నానండి ఎలా ఉంటుందో ఏంటో. మరి ఇదేనండి ఓవరాల్గా నేను తీసుకున్నటువంటి శారీ. ఈ శారీ బాగుందా, అనవసరంగా వదిలేసినటువంటి గ్రీన్ కలర్ శారీ బాగుందనే విషయం మాత్రం కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. కానీ కొంచెం పెద్ద పెద్ద బార్డర్స్ అండి, నేను ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటూ ఉంటాను కాబట్టి బ్లౌజ్ అనేది నాకు ఇంకా మంచిగా గోల్డ్గా ఉంటుందేమో అనిపించింది. బాగుందా శారీ, నచ్చిందా? సరే, ఇదే కాకుండా నేను గ్రీన్ కలర్ శారీ కూడా నచ్చిందని చెప్పాను కదా, ఒకసారి కట్టుకొని చూద్దాము ఎలా ఉందనిపించింది. గ్రీన్ కలర్ శారీ కొంచెం డల్ అయిందేమో అనిపించిందండి. అందుకే నేను ఏం చేస్తానంటే గృహప్రవేశం ఎల్లో కలరు కొంచెం శుభప్రదంగా ఉంటుంది కదా అనుకున్నాను. అలాగే అక్క కూడా కొంచెం మెంతిపిండి రంగు అని చెప్పి అంటుంటారు కదా, ఆ కలర్ అయితే అక్క తీసుకుంది. ఆ కలర్ కొద్దిగా దగ్గరగా ఉంటుందన్నమాట. ఎక్కువగా అక్క నేను కామన్ కలర్స్ తీసుకుంటూ ఉంటాం, ఇద్దరు దగ్గర దగ్గరగా ఉంటాయన్నమాట శారీస్ అన్నీ కూడా. సరే, ఈ కలర్ అయితే ఎలా ఉందో చెప్పండి నాకు, కరెక్ట్గా సెట్ అయిందా, బాగుందా, నచ్చిందా? నాకైతే అంత బాగా అనిపించట్లేదండి. ఈ శారీ బాగుందా, ఆ శారీ బాగుందా అనే విషయం అయితే మాత్రం అమ్మవాళ్ళు అయితే ఈ చీర బాగుందిరా, ఆ చీర బాగుంది, నీ ఇష్టం అన్నారు. సరే అని చెప్పి ఏదో బాగుంటుంది అని చెప్పి ఒక శారీ అయితే తీసుకుని పట్టుకుని వచ్చానండి. ఇక అక్క ఏం చేసిందంటే, ఇంటికి వచ్చిన తర్వాత అంటే మరుసటి రోజు నాడు
ఆ శారీస్కి వెళ్ళా కూడా దారాలు అవి తీసి వీటికి ముళ్ళు వేస్తుంటారు కదా, అంటే ఫ్రిల్స్ అని లేదా టాజిల్స్ అని ఇట్లాంటివి అంటూ అంటారు కదా, అవి వేస్తుందండి. అయితే శారీ అయితే ఇంకా రివీల్ చేయలేదుగా, చేస్తానండి చేస్తాను. ఇక వీటిలైతే ఇలా చేస్తున్నాము. మా షాపింగ్ కష్టాలు, అలాగే గృహప్రవేశం కోసం షాపింగే కాదండి, మళ్ళీ వాటిని స్టిచ్చింగ్ చేయించాలి, అలాగే బ్లౌజెస్ అన్నిటికి కూడా వర్క్స్ ఏమైనా ఉంటే వర్క్స్ చేయించుకోవాలి, చాలా పనులు ఉంటాయండి. ఫంక్షన్ చిన్నదైనా పెద్దదైనా ఇటువంటి పనులన్నీ అయితే మాత్రం కామన్గానే జరుగుతూ ఉంటాయి. ఇక శారీకి అయితే ముళ్ళు వేస్తూ ఉంది అక్క. ఇంకెంతలకు ఏం చేసామంటే ఇదిగోండి అక్క చీర అయితే ఇదనమాట. ఈ శారీకి అలాగే వీటన్నిటికి కూడా బ్లౌజే కట్ చేసాము. వీటికి ఏంటంటే లైనింగ్స్ తీసుకోవడం కోసం వచ్చామండి. ఇది కూడా ఒక పనేనండి, ఇది కూడా ఒక షాపింగ్లో ఒక భాగమే అనమాట. ఏది మర్చిపోయినా మనకి ఆ పని అనేది అక్కడితో ఆగిపోతుంది అనమాట. వీటికి ఫాల్స్ అని, అలాగే అమ్మకి శారీ బ్లౌజెస్కి వాటికి లైనింగ్స్ అని, నాకు లైనింగ్స్ అని వర్క్స్కి ఇవ్వటం కోసం బయలుదేరుతూ ఉన్నామండి. ఇక లైనింగ్స్ ఫాల్స్ తీసుకుని అలా నడుస్తూ ఉన్నామండి. ఇంతలోకి చెప్పులు కనిపించాయి, సరే చూద్దామని చెప్పి షాప్లోకి అయితే వెళ్ళాము. అయితే ఏంటి వీడియోలు ఇవి కూడా చూపించాలా అనుకుంటున్నారా అనుకోకండి అలాగా, ఎందుకంటే షాపింగ్ అంటే ఓవరాల్గా మనం ఏ వస్తువు కొనుక్కున్నా అది షాపింగ్ ఎందుకే వస్తుంది. చెప్పులు కానీ ఇలా లైనింగ్ ఫాల్స్ కానీ శారీస్ కానీ ఇవన్నీ కూడా ఒక షాపింగ్ ఎందుకే వస్తాయి. కాబట్టి కొత్త ఇంటి గృహప్రవేశం కోసం ఏం చేసిన షాపింగ్ అని చెప్పడంలో ఇవన్నీ మీ అందరూ చెప్తున్నాను అనమాట. అయితే ఇక్కడ సేల్ నడుస్తుందండి, చాలా బాగుంది. ఇక్కడ అయితే 450 రూపాయలు ఏ పేరు తీసుకున్నా కూడా. సరే ఒక సెట్ అయితే తీసుకున్నాము. సరే ఇంకా అలా ఏం చేసామంటే బ్లౌజ్ తీసుకొని వర్క్స్కి వెళ్ళామండి. ఇది మెయిన్ అనమాట, ఎలా చేయించాలి, ఎంత ప్రైస్లో చేయించాలి, ఎక్కడ బాగుంటుంది, ఫినిషింగ్ కరెక్ట్గా ఉంటుందా లేదా, ఇదైతే మైండ్లో తిరుగుతూ ఉంటుందండి. సరే వీరైతే చాలా బాగా చేస్తున్నారనమాట, సరే వీళ్ళ దగ్గరకు ఒకసారి చూద్దాము అని వెళ్ళాము. కానీ వాళ్ళు చాలా బిజీగా ఉన్నారటండి. ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ వర్క్ అయితే మాత్రం 3500 రూపాయలు అంటండి. బాగానే అనిపించింది, హెవీగా ఉంది, కానీ ఇది బ్రైడల్ కలెక్షన్ అనమాట. అయితే ఇప్పుడు మనకి ఇంత హెవీ వర్క్ అవసరం లేదండి, సింపుల్గా చేయించుకుందాం అనుకున్నాం. సరే ఇక్కడ కాదు మరొక దగ్గర చూద్దాం అనుకున్నాం. ఇంతలో ఒక పని మీద వెళ్తే 10 పనులు ఉంటాయండి, షాపింగ్ అంటే ఆ ఒక్క పని మీద వెళ్ళడం అయితే జరగదనమాట. సరే ఇక అలా నడుస్తూ ఉన్నాము. ఇక్కడ ఏం చేసామంటే మేము వరలక్ష్మి షోరూంలోకి అయితే వెళ్ళామండి. చాలామంది అడిగారు కదా, నేను 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా తీసుకున్నానండి, అవి కూడా ఈ వరలక్ష్మి షోరూమ్ పక్కనే అనమాట. ఇది విజయవాడ 1 టౌన్లో మనకి స్టార్టింగ్లో వస్త్రలతకి ఎదురుగా వరలక్ష్మి ఉంటుందండి. వరలక్ష్మి పక్కనే ఇలా 1 గ్రామ్ గోల్డ్ చైన్స్ అని కూడా అమ్ముతున్నారు, చాలా బాగున్నాయి. ఆ కలెక్షన్ కూడా ముందుగా వీడియో పోస్ట్ చేస్తున్నాను, ఎవరైనా చూడనట్లయితే మీకు ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. 1-2 చీరల కోసం ఎందుకండి ఇంత షాపింగ్ అని అన్నట్లయితే, మాకు గృహప్రవేశం 2 రోజులు పడిందండి. గృహప్రవేశానికి ముందు రోజు అంటే గృహప్రవేశం రాత్రి అనమాట, మరుసటి రోజు వ్రతం, అందుకని 2 రోజులు పడుతుంది. నాకు అక్కకి అమ్మకి అలాగే పాపకి బాబుకి హస్బెండ్కి అత్తయ్య గారికి ఇలా అందరం కూడా కొనుక్కోవాలి కదండి, కొత్త బట్టలు కొనుక్కుందామని చెప్పి అనుకున్నాము. ఇక్కడ మీరు చూస్తున్న ఈ శారీ వచ్చి కలంకారీ జార్జెట్ అండి, పట్టుకుంటే దూదిలాగా ఉందండి. అంటే జార్జెట్లోనే కలంకారీ ప్రింట్స్ రావడం వల్ల చాలా బాగుంది, క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. ఈ వరలక్ష్మి షోరూంలో అయితే ఈ శారీస్ చాలా అవైలబిలిటీలో ఉన్నాయి. మీలో ఎవరైనా విజయవాడలో ఉన్నట్లయితే ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంది. అలాగే ఈ వరలక్ష్మి షోరూంలో ఏంటంటే స్పెషల్, వీరు ఇచ్చినటువంటి ప్రైస్ అయితే చాలా రీజనబుల్గా ఉందండి. మేము ఇదే శారీ మేము వేరే షాప్లో అడిగినప్పుడు వారు రకరకాలుగా చెప్తున్నారు కాస్ట్ అనేది. ఇక్కడ 1180 రూపాయలు చెప్పారండి కలంకారీ జార్జెట్ శారీ. ఆ శారీని మేము బయట షోరూంలో వాటిలో అడిగినప్పుడు చాలా ఎక్కువ చెప్తున్నారు అనమాట, అంటే 1600, 1550, 1450 చెప్తున్నారు. కాబట్టి రీజనబుల్ ప్రైజెస్లో మీరు అనుకున్న కాస్ట్లో అంటే మీరు అనుకున్న బడ్జెట్లో రావాలి అంటే మాత్రం ఒక్కసారి 1 టౌన్లో వస్త్రలతకి ఎదురుగా ఉన్న వరలక్ష్మి షోరూంలో ఒకసారి మీరు విజిట్ చేయండి. మంచి రీజనబుల్తో మీరు అనుకున్న బడ్జెట్లోనే మంచి అంటే క్వాలిటీతో ఉన్నట్టు శారీస్ అయితే మీరు చూపిస్తున్నారు అనమాట. ఇంక ఇవే కాకుండా జార్జెట్లోనే చాలా రకాలు ఉన్నాయి, చాలామంది కూడా జార్జెట్ శారీస్ చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఇవి మేము వస్త్రలతకు వెళ్ళామండి, వస్త్రలతకు వెళ్ళినప్పుడు మేము చూస్తేనే మేము వాటి కాస్ట్ తెలిసినాయి అనమాట. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కూడా శారీ చాలా బాగుంది. అసలు గృహప్రవేశానికి షాపింగ్ వీడియో ముందుగానే పోస్ట్ చేస్తున్నానండి, కానీ మా షాపింగ్ కష్టాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని మరొక వీడియోలో పోస్ట్ చేస్తానని చెప్పాను కదా, అందుకే ఈ వీడియో కూడా పోస్ట్ చేస్తున్నాను అనమాట. చూసారా ఎన్ని రోజులు చేసామోనండి షాపింగ్ అయితే మాత్రం, వెళ్తూనే ఉన్నాం వెళ్తూనే ఉన్నాం, ఏం కొంటున్నాం కూడా అర్థం కావట్లేదు, అలా షాపింగ్ చేసామన్నమాట. నేను గృహప్రవేశం కోసం చేసినటువంటి షాపింగ్ వీడియో కూడా మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా మిస్ అయినట్లయితే ఒకసారి చూడండి. గృహప్రవేశం నేను తీసుకున్నటువంటి శారీ మీకు నచ్చిందా, నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి, అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను, అప్పటి వరకు నమస్కారం అండి.